హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఉల్లికాడల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దానికి ఉల్లికాడలు ఇట్లాగా నీట్గా వాష్ చేసుకుని ఇలా ముక్కలు కోసి పెట్టుకోండి. ఫ్రై చేయటానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేద్దాం, 4 టీ స్పూన్స్ వేసాను. దీంట్లోకి 1 స్పూను జీలకర్ర, శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, చాలా కొంచెం మెంతులు. ఏడు కాదు, 4 పచ్చిమిరపకాయలు ఈ చిన్నవి కలుపుకుని, పచ్చిమిరపకాయలు ఇట్లా ఉన్న పళ్ళంగా వేయకూడదు, ఇలా బ్రేక్ చేసి విరుచుకుని వేయాలి, లేకపోతే ఆయిల్లో వేసాక అవి పేలుతాయి. కారు వెల్లుల్లి, ఉల్లికాడలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాడలు త్వరగానే వేగిపోతాయి, మరీ ఎక్కువ వేపితే దాని ఫ్లేవర్ పోతుంది కాబట్టి కొంచెం మగ్గితే చాలు. ఆ పచ్చివాసన పోయే వరకు స్టీల్ కడాయి పెట్టుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి, లేకపోతే తొందరగా వేడెక్కి మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫ్రై అయింది కానీ ఏం పర్వాలేదు, గ్రైండ్ అయిపోయినప్పుడు ఏం తెలియదు అసలు. కొంచెం ఎర్రగా అయ్యింది, అలా మాడిపోయింది అనుకోకండి, బాగుంది. ఇంట్లోకి ఉప్పు యాడ్ చేస్తున్నాను. గ్రీన్ వెజిటబుల్స్ తినమంటారు కదా మనం, చాలా తక్కువ ఉంటాయి. మనం క్యాప్సికమ్ తింటాము, ఆ తర్వాత ఆకుకూరలు ఉంటాయి. గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఇంకా ఎంత ఆకుకూరలు తింటాము, కొంచెం ఆకుకూర వేస్తే పప్పు ఇంత అవుతుంది కాబట్టి కొంచెం ఆకుకూర వేస్తాం కట్ అంతా. సో ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇలా పచ్చళ్ళ రూపంలో తింటే మాత్రం మనకి ఎక్కువ కూర ఎక్కువ వెళ్తుంది అన్నమాట. సో ఈ మొత్తం ఇదంతా కలిపి అసలు ఒక చిన్ని డిష్లో వస్తుంది పచ్చడి. అండ్ మనకు నూనె అది కూడా ఎక్కువ ఏం పట్టదు కాబట్టి ఈ రోటు పచ్చళ్ళే హెల్దీ అన్నమాట. గ్రీన్ అంటే ఇంకోటి దొండకాయ ఉంది, బెండకాయ మంచిది, దొండకాయ ఏమో చదువు రాదంటారు ఏంటో మరి, అందుకని అది పెద్దగా తినము. దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది, తర్వాత వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు ఇంక ఇందులో మనం చింతపండు ఒకటి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ. మీకు నచ్చుద్ది అనుకుంటే కనుక చూడటానికి అందంగా ఉంటుంది, టేస్ట్కి బాగుంటుంది అంటే మీరు పోపు వేసుకోవచ్చు, లేదా నేనైతే జనరల్గా పోపు అవాయిడ్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ట్రా నూనెది వేయాలి కదా అన్నట్టు. అందులో ఇందులోనే వేసేసాయి కదా ముందు నూనె, సో ఇంక నేనేమి నూనె వేయను అన్నమాట, పోపు వేసుకోను. ఇది ఇంకా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు యాడ్ చేసి గ్రైండ్ చేస్తే ఉప్పు చూసుకుని పడుతుంది అంటే ఇంకొంచెం ఉప్పు వేసుకుంటాము, అంతే పచ్చడి రెడీ. కొంచెం చింతపండు ముందు వాష్ చేసుకుని ఇలా నీటిలో వేసుకుని ఉంచుకుందాము. ఇట్లాగా గ్రైండ్ చేసేటప్పుడు ఇది కొంచెం నాన్ ఉంటుంది కదా, ఈజీగా రుబ్బడానికి వస్తుంది. ఇది ఇంకా చాలు, ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ చేసేటువంటి
చింతపండు జ్యూస్ని ఇందులో వేసేసుకుందాం. మీ చింతపండు బాగుంటే కనుక డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నాకు కొంచెం ఇట్లాగా చూస్తున్నారు కదా, ఇలా పింకులు ఉంటున్నాయని చెప్పి నేను జ్యూస్ వేస్తున్నాను. ఆ రసం ఒక్కటే వేస్తున్నాను అన్నమాట. పచ్చడి రెడీ. మీకు దీంట్లో కావాలంటే మీరు పోపేసుకోండి, లేకపోతే ఇట్లా కూడా తినేయచ్చు అన్నమాట. నేను ఆల్రెడీ ఎక్కువ నూనె వేసాను కదా అని ఇంక వేయట్లేదు.